సభకు నమస్కారం. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మన అనంతపురం జిల్లాకు ఒక మహత్తర ఘటానికి ఆవిష్కరించడానికి వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా ప్రజానీకం తరపున స్వాగతం సుస్వాగతము తెలియజేస్తున్నాను. మీకు అందరికి కూడా తెలుసు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక కూడా వాగ్దానాలు కూడా చేసి అప్పటి ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని కూడా అధక్ పాతాలనికి సర్వనాశం చేసిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో ప్రజల మధ్యకు వచ్చి కాలినడకను కూడా ప్రజల మధ్యలో కూడా తిరిగి నవరత్నాల ద్వారా కూడా ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేసేదే కాకుండా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్ని, రైతుల్ని, రైతు కూలీలను అందరినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట ఇచ్చి మీ అందరి యొక్క ఆశీర్వాదాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేవలం 120-130 రోజుల్లోనే అన్ని పథకాలకు కూడా శ్రీకారం చుట్టి ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లాలో, ఒక వెనుకబడిన జిల్లాలో, వర్షమే అతి తక్కువ ఉన్న ఈ జిల్లాలో కూడా వైఎస్ఆర్ కంటి వెలుగు అనే ఒక మహత్తర ఘటాన్ని ఆవిష్కరించడానికే ఈరోజు కూడా ఇక్కడికి వచ్చేశారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజలకు కూడా ఈ కంటి వెలుగు ద్వారా పరీక్షలు చేసేదే కాకుండా, ఆరు దశల్లో పరీక్షలు చేసేదే కాకుండా మొదటి దశలో ఈ రాష్ట్రమంతా కూడా ఒక 70 లక్షల మందికి కూడా విద్యార్థులకు కూడా చేయాలని చెప్పేసే ఒక కృతనిశ్చయంతో కూడా ఈ ప్రభుత్వం కూడా ఉంది. ఈ రోజు నుంచి కూడా 16వ తేదీ వరకు కూడా అన్ని పరీక్షలు కూడా చేసి అవసరం వచ్చిన వారికి కూడా ఆపరేషన్లు కానీ, కంటి అద్దాలు ఇవన్నీ కూడా ఇచ్చేదే కాకుండా క్యాట్రాక్లు కూడా ఇవన్నీ కూడా చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అనేకమైన మంచి కార్యక్రమాలకు శ్రీకారం కూడా చుట్టారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ తల్లికి తండ్రికి కూడా, మరీ ముఖ్యంగా పేద తరగతులు, మధ్యతరగతుల యొక్క కుటుంబాలకు చదువు భారం అనేది కూడా కాకుండా అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క బిడ్డను కూడా తన ఒడిలో కూడా చేర్చుకొని వారికి విద్యను కూడా ప్రసాదించాలని చెప్పేసి అమ్మ ఒడి కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టిన విషయం కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ అనేకమైన మంచి కార్యక్రమాలు, ఇంకా రాబోయే 5 రోజుల్లో 15వ తేదీ రైతు భరోసా ద్వారా కూడా ఒక్కొక్క రైతుకి 12.5 కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. ఇలాగ అనేకమైన మంచి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టేదే కాకుండా మీకు అందరికి కూడా తెలుసు, ఈ అనంతపురం అంటే వెనుకబడిన జిల్లా, వర్షపాతం అంటే కూడా చాలా తక్కువ ఉన్న జిల్లా కూడా, ఈ జిల్లా ప్రజలన్నా, ఈ జిల్లా అన్నా కూడా అత్యంత ప్రేమ కూడా కలిగి ఉండేది ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. అందుకోసమే ఈ అత్యంత వెనుకబడిన జిల్లాను కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి, ఈ జిల్లాలో కూడా సాగునీరు, తాగునీరు అందించాలని చెప్పేసి ఆ రోజు కృష్ణా జలాలను కూడా ఈ రాయలసీమ జిల్లాతో పాటు కూడా ఎక్కువ కూడా 3.5 లక్షల ఎకరాలకు కూడా నీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శ్రీకారం కూడా చుట్టారు. అవి చుట్టిన తర్వాత 2012 నుంచి కూడా ఈ జిల్లాకు నీరు వస్తున్నా కూడా 30-40 టీఎంసీలు వస్తున్నా కూడా 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం అది ఏమంటే తెలుగుదేశం పార్టీ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలిసిన విషయమే. కానీ ఈరోజు మీ అందరి యొక్క సమక్షంలో, మీ అందరి యొక్క కోరిక ప్రకారం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒకటి అడుగుతున్నాను, ఈ జిల్లాకు తుంగభద్ర నుంచి కూడా నీళ్ళు వస్తున్నా కూడా 100,000 ఎకరాలకు కూడా నీళ్ళు లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. కాబట్టి హంద్రీ నివ ద్వారా కూడా ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకి ఏదైతే చెప్పాడో 3.5 లక్షల ఎకరాలకు, అలాగే చెరువులుగా చెప్పాడో అవన్నీ ఇవ్వాలంటే ఈ హంద్రీ నివాని 10,000 క్యూసిక్లకు కూడా వెడల్పు చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాను కూడా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎలాగైనా కూడా త్వరితగతిన కూడా ఇప్పటికే నిర్ణయం కూడా తీసుకున్నారనేది కూడా మాకు రూఢికి కూడా తెలుస్తున్నది. త్వరితగతిన కూడా దాన్ని పూర్తి చేసి ఈ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలతో పాటు అన్ని చెరువులకు కూడా సాగునీరు కూడా అందించాలని, ప్రసాదించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నాను.
Alage, Ikara, Mirete, Ninemis Kunaro, Padi Velamandika Paichil Kurabari, Jilla, Kajilla Lone, Permanent Udiagal, Sachual of Dergoda, Mirandar Kurichar, Ingagoda, Nirudogul Kurunaru, Kautia, Nirudol Kavalante, Ikara Parisam Lugore, Kukura Ravals in Osramundi, Kavate, Ikara Parisam Lugura, Kotagura, Virvega, Kota Nelgolpe, Kevalam, Bengalur, Waipegakunda, ఈ వైపు కూడా అనంతపురం పార్లమెంట్ వైపు కూడా ఆ పరిశ్రమలు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను జిల్లా ప్రజల తరపున కూడా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా చేసుకొని వచ్చేసి తప్పకుండా కూడా అత్యంత వనకమైన ఈ జిల్లాను అనేక రకాల కూడా ముందుకు తీసుకొని పోయేసి కూడా ఇతర జిల్లాలతో పాటు అభివృద్ధి చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ